తమ రాష్ట్రం వద్దు మాకు పక్క రాష్ట్రంలో మమ్మల్ని పక్క రాష్ట్ర వ్యక్తులుగా గుర్తించండి అంటూ మహారాష్ట్రలోని ఓ గ్రామస్తులు వేడుకుంటున్నటువంటి విచిత్రమైన పరిస్థితి మనం నెలకొంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారు ఎంతో ఆహ్వానిస్తున్నారు. తెలంగాణకు అతి కొద్ది దూరంలో ఉండేటువంటి ఈ గ్రామ ప్రజలు చాలా ఏళ్ళుగా అభివృద్ధి లేదని చెప్పేసి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి వారు ఎంతో అభిమానిస్తున్నారు. తమను కూడా ఈ మహారాష్ట్రలో బార్డర్లో ఉన్నటువంటి తమ ఎస్గి గ్రామాన్ని కూడా తెలంగాణలో కలపాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా వీరంతా వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఇటు నాందేడ్ కలెక్టర్కు కావచ్చు, అలాగే నిజామాబాద్ కలెక్టర్కు కావచ్చు, ఎంపీ కవిత గారికి కూడా వీరంతా వినతి పత్రం ఇచ్చారు. తమ గ్రామాన్ని తెలంగాణలో కలపండి, రైతు బంధు పథకాన్ని మాకు అమలు చేయండి, వృద్ధాప్య పింఛన్లు మాకు ఇవ్వండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి పథకాలను మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ గ్రామస్తులు ఎంతో దీనంగా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎస్గి గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు అంతా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో మీ మహారాష్ట్రలో ఉన్నటువంటి మీ గ్రామాన్ని తెలంగాణలో కలపాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇక్కడ ముందుగా మేము ఖేదు చేస్తాం ఇక్కడ సర్కార్ది. ఎందుకంటే ఇక్కడ వాయిదాలు చేసిన వాయిదాలు ఒకటి కూడా పూర్తిగా చేయలేదు. రోడ్లు లేదు, మళ్ళీ కిసాన్కు అంటే రైతుకు ఏ మన లాభం లేదు, అంతా లూట్ అవుతున్నది మా పంటై. అందుకో మాకు ఇక్కడ ఉండబుద్ధి కాకొచ్చింది. మా తెలంగాణలో మా పక్క రాష్ట్రంలోనే తెలంగాణలో రైతుగానే రైతు మజూర్ కానీ వాళ్లకు 60 సార్లు పెన్షన్ యోజన ఇంటికాడ ఇస్తున్నారు. కాబట్టి మనకు ఇక్కడ సర్కార్ది ఏది యోజనాలు పూర్తిగా లేదు. అందుకో మాకు ఇక్కడ ఉండబుద్ధి కాకొచ్చింది. అందుకే మేము తెలంగాణలో ప్రవేశ చేయటానికి ఇది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఎట్లా ఉన్నాయి, మీకు ఎందుకు మీరు అట్లా ఆకర్షితులవుతున్నారు? ఇక్కడ గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు, ఇక్కడ అన్ని స్కీమ్లు చాలా మంచిగా ఉన్నాయి. ఈ ఎకరానికి 4000 ఇప్పుడు ఇస్తున్నారు. అయితే మా గవర్నమెంట్ మాకు అట్లాంటి ఏం స్కీమ్లు లేవు. మాకు రైతుగా ముఖ్యంగా కరెంటు 24 గంటలు మీ తెలంగాణలో ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు, మా దగ్గర లేదు. అది 6 గంటలు 8 గంటలే ఉంది, దానికి మళ్ళీ బిల్లు పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈ షాదీ ముబారక్ అట్లాంటి అన్ని రైతులకి ఈ పట్టపదారులు మళ్ళీ సొసైటీస్కి మీ దగ్గర ప్రతి ఊరులో పోయి సొసైటీలో ఊర్లో పండిన పంట ప్రతి రైతులకి కొంటున్నారు. మా గవర్నమెంట్ కొనేది అట్లాంటిది ఏం లేదు. అందుకే మాకు ఇక్కడ ఉండాల్సిన లేదు. మాకు తెలంగాణ గవర్నమెంట్కి మేము ఇది చేస్తున్నాము, మాకు నివేదన చేస్తున్నాము, మాకు తెలంగాణలో విలీనం చేసుకోవాలి. మా మహారాష్ట్రలో ఏ పథకం బి ఉచితంగా లేదు, వాయిదాలు చేస్తారు ఏం చేయరు. మా ఊరి కాడ మోరీ చూడండి, మోరీ లేదు ఏం లేదు. అవి నీళ్ళు ఇంట్లో వస్తేవి మనమే ఇది చేసుకున్నాలా, ఎంబి మనమే చేసుకున్నాలా. పక్క రాష్ట్రమే మా ఊరు పక్కకే సాలూరాని గ్రామం ఉంది. సాలూరు గ్రామం చూస్తే మాకు ఎంతో ఖుషి వస్తుంది, దానికోసం మేము తెలంగాణలో రావాలను. అవురు ఏక్ బి ఏక్ రూపాయా కొయి సౌలత్ నై మిలా మహారాష్ట్ర గవర్నమెంట్స్ నౌకరీతో నైద్ది గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ నైది 75 కా గ్రాడ్యుయేట్ 75లో ఆయన డిగ్రీ పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు తనకు కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదు, అలాగే కనీసం రేషన్ కార్డు కూడా లేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే వృద్ధులకు చేయూతనిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ ఎలాగైతే అక్కడ అమలు చేశారు, ఇక్కడ కనీసం ఆసరా పింఛన్ కాదు కదా, తమను ఎవరు పట్టించుకునే నాదుడే లేదని చెప్తున్నారు. అలాగే మహారాష్ట్రకు చివరిలో తెలంగాణకి దగ్గరలో అంటే పూర్తిగా బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సర్పంచ్ ఎస్గి గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ గ్రామంలో ఇటీవల చాలామంది తెలంగాణలో కలపాలని చెప్పేసి మీరు కలెక్టర్ను కూడా కోరడం జరిగింది, ఎంపీ కవిత గారిని కూడా కోరడం జరిగింది, ఎందుకు అసలు ఏమైంది? ఏం సౌలభ్యం ఏం లేవు, ఒక్క స్కీమ్ లేదు ఇక్కడ, ఏం లేదు. ఊళ్ళో వచ్చి ఇక్కడ అడగదానికి ఒక మనిషి లేడు. ఏం నడుస్తున్నది ఊర్లో? ఏం లేదు. ఏ లీడర్ రాడు, ఏ అమ్మదారు రాదు, ఏ ఖాసా రాడు, ఊర్లే రాడు. దానికోసం తెలంగాణ పోతున్నాం. తమ గ్రామాన్ని అభివృద్ధికి నోచుకొని తమ గ్రామాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల ద్వారా, ఎందుకంటే బార్డర్లో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని
తెలంగాణలోనే కలపాలి, తెలంగాణలో కలిపితే మాకు అటు అక్కడ వచ్చేటువంటి సంక్షేమ ఫలాలన్నీ తమకు అందుతాయని చెప్పేసి కోరుతున్నారు. ఇటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, ఇలాగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలకు తాము ఆకర్షితులు అవుతున్నారు. సీఎం కేసీఆర్ గారిని కూడా కలిసి తమ గ్రామాన్ని తెలంగాణ ప్రభుత్వంలో కలపాలని చెప్పేసి కోరుతామని చెప్తున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ దగ్గరికి కూడా వెళ్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఇటు నాందేడ్ కలెక్టర్కు కావచ్చు, అలాగే నిజామాబాద్ కలెక్టర్కు కావచ్చు, ఎంపీ కవిత గారికి కూడా కావచ్చు, వీరు ఇప్పటికే వినతి పత్రం కూడా అందించారు. తమ గ్రామాన్ని మీ తెలంగాణలో కలపండి మహాప్రభు అని చెప్పేసి వారు వేడుకుంటున్నారు. వారి కళ నెరవేరాలా మనము ఆశిద్దాం. కెమెరా పర్సన్ రంజిత్తో శ్రీకాంత్, టీ న్యూస్ ఎస్గి నుంచి.